سوريا ولكن
ఎప్పుడు చూసినా 18 ఏళ్ళ వీరకుమారుడు ఎవరో
గంగలాది ఒట్టుకు చేరు వచ్చిరు వెంటనే వెళ్ళిపోతున్నాను అని చెప్పి 60 ఏళ్ళ పెద్దమని శౌతారం ఎత్తుకో లోపల వరహాల ముక్షాలు తీసుకొని చంపనాడ రీతి నెత్తీరు పోసుకొని ఊతుకోల కన చేతి లోపల పట్టుకొని లోపల వరహాల ముక్షాలు తీసుకొని ఆమె లొడ్డు గంగ ఈవలొడ్డుకొచ్చేనా అమ్మా గంగమ్మ నీటి జోగులు నాయే ఉన్నాయమ్మ నేను ఎవరో కాదు నీ బిడ్డ రేణుక ఎల్లమ్మని బిడ్డ రేణుక ఎల్లమ్మ కొట్టేటి ఎండలో పెట్టేటి గాలిలో కూడా చేరవచ్చు ఏమి ఆపద కలిగిందంటే అమ్మా గంగమ్మ నాకు పుట్టరాని వాడు పుట్టిండు పెట్టరాని బాధలు పెడుతున్నాడమ్మా కొడుకు పెట్టే బాధలకి ఏగలేక ఏగలేక నేను జోగురాలు వేషం కట్టుకొని చేరవచ్చిన కొడుకు పెట్టే బాధలకు ఏగలేక నీ దగ్గరికి చేరవచ్చిన అమ్మ నాకు గోగు బాధం అంత జాగయ్యవు తల్లి ఎక్కడం కాదు భవంతి కాదు గోగు బాధం అంత జాగ అంటే అది చేయి అంత ఉంటది ఏమి చేసుకుంటాం అంటే గంగమ్మ గోగు బాధం అంత జాగ ఇచ్చినట్టు ఉంటే 7-3 గడిలా తల దాసుకుంటుంది అన్నది ఎల్లమ్మ ఎల్లమ్మ నీ కొడుకు పేరు చెప్పినట్టు ఉంటే నా దగ్గర జాగలేవంటున్నది గంగమ్మ పెట్టకున్న గాని పెట్టి నీళ్ళు చూపించమన్నది ఎల్లమ్మ నేను హోటల్ కింద చేస్తున్నా ఉసుక తెప్పలు వీధికి చేస్తున్నా గంగ దాటి వెళ్ళిపోయిన గంగల కింద బండి పోయేంత తవ్విస్తున్న బిడ్డ గంగ దాటి వెళ్ళిపోయినాక చాలి చెక్లాపురి పట్టణంలో కూడా 18 జాతి నీతి వాళ్ళు ఉంటారు వెళ్ళిపోయినట్టు ఉంటే నీకు గోగుపాదం అంతా జాగ్రత్త దొరుకుతుంది ఎల్లమ్మ వెళ్ళిపోమన్నది ఎల్లమ్మ ఎడమ పాదం లేపినప్పుడు ఏదో బండారు రాలింది కుడి పాదం లేపినప్పుడు బంధమ కుంకుమ రాలింది అమ్మా గంగమ్మ నా కొడుకు నా జడాలు రానే రాడు ఒకవేళ వచ్చినట్టు ఉంటే నా పాదాలు చూసి గుర్తుపడతాడు నా పాదాలకు ఏమైనా ఆనివాళ్ళు చూపించమంటే రేణుక ఎల్లమ్మ దొరకొండ పట్నం లోపల యాదవరాజులు ఏడొద్దుల గంగదేవి పండుగ చేస్తుండగా భారతిస్తూ ఉంటే నాకు ఉగ్రం ఆగలేక ఎడమ పాదం లేపినప్పుడు ఏదో బండారు రాలేదు కుడి పాదం లేపినప్పుడు బంధమ కుంకుమ రాలిందని చెప్తానన్నది చెప్తానని చెప్పి అమ్మ వారి గంగమ్మ పాదాలు కాని మాలు చూపించింది అమ్మా ఎల్లమ్మ అమ్మ గంగదేవి వెళ్ళిపోతానని చెప్పి అమ్మవారు ఎల్లమ్మ వెళ్ళిపోతూ ఉండంగా బిడ్డ ఎల్లమ్మ నీకు గోగు పాదం అంతా జాగ దొరికే జాడ చెప్పినా కానీ నాకేమైనా దీవెనార్త పెట్టమంటే గంగదేవి నా పేరు మీద ఒక్కలు చెక్కులు శివసతి గన్నాదులు పుట్టేది ఉన్నదమ్మా పేరు మీద పండుగ బబ్బాలు చేసేవాళ్ళు గంగ తెప్పలు కట్టుకుని ఎంతమైన బోనం తీసుకుని ఆడుకుంటే పాడుకుంటే గంగల పొట్టకు చేరవచ్చి భారతించి గంగకాడికి చేరవచ్చి ఆడుకుంటే పాడుకుంటే గంగలాది పొట్టుకు చేరవచ్చి తెలుపులు నలుపులు 70 నేరాల పటాలు కొట్టి భారతించి భారతించి గంగ కాట మీద కక్షంతలు వేసి ఒక గంగ వడవాళ్ళ బియ్యం పోసి గంగలో కూడా స్నానమాడి వెళ్ళిపోయినాక ఉదయం నా లగ్గమని చెప్పింది ఎల్లమ్మ అమ్మ గంగదేవి వాళ్ళు గంగ తెప్ప తీసుకొని వచ్చి నీళ్ళ మీద గంగ తెప్ప ఇచ్చి పెడితే నీళ్ళ మీద గంగ తెప్ప ఏ విధంగా పోతున్నదో వాళ్ళ కష్టాలు బాధలు అదే విధంగా దూరభారం కావాలి చెప్పి వాళ్ళు ఇప్పుడున్న ఈది నాంచారి నష్టం ఉన్న దిష్ట దేవత కాలుకున్న శనేష్ మాపుడు దూరభారం కావాలి చెప్పి అమ్మవారు నేను కా ఎల్లమ్మ అలనాడు దీవనార్తి పెట్టింది ఇవాళ రోజున గంగా పుట్టినప్పుడే ఎవరు పుట్టలేదు పుట్టింది గంగమ్మనే గంగా జాయా మన్నది 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 గ
ಕಲ್ಯಾಣ ಮಹೋದಯ ಕಲ್ಯಾಣ 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 ಕಲ್